జస్ట్ వాటేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరూ అనుకుంటారు చూసి, అమ్మ సినిమాలనేమో ఇట్ల ఇట్లా మాట్లాడుతుంటేనేమో ఇట్లా అంటుండంటే ఏ రియల్గా చాలా మంచివారు రా, ఏ చాలా అమానాయకుడు రా అనుకుంటారు. అసలు ఒక్కసారి ఇక్కడ ఏంటి రెజి మెంటల్ బజార్, నేను ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాము ఈ సినిమాలో అయితే నీ చెవుల్లో మొత్తం కరెంటు వైర్లు పెట్టుకున్నాం, అంటే ఒరిజినల్గా లోపల కరెంటు అంటే ఏడున్నారో ఆడున్నదా అంటే ఊతుకు కనెక్షన్ కోసం అంట కరెంటు పెట్టుకొని తిరుగుతున్నాం. మంది మాటలు వినబుద్ధి కాకనా లేకుంటే ఎందుకు? అట్లేం లేదన్న, అదేదో అట్లా కుదిరింది అది. ఏమో నేనేమనుకున్నా చెవు రెజిమెంటల్ బజార్లో ఎవరన్నా వేసేసిరమ్మ ఒక చెవు కనబడకుండా ఎంతకెళ్ళి కవర్ చేస్తావేమో అనుకున్నా. ఏ లేలే ఉండే అన్న రెండు సుఫెట్ సరిగ్గానే ఉండే అక్కడ మంచిగానే ఉన్నాయి, ఎంతకెళ్ళి ఎందుకు గఫ్కుంటున్నావు? అట్లా వచ్చింది ఈసారి వచ్చినప్పుడు చక్కగా కటింగ్ చేసుకుని వస్తా. వద్దు వద్దు వద్దు, ఇదే ఆస్తుకున్నది ఈ ఫోర్ రేఫ్ ఏ 40లకు నచ్చుతుంది. పిల్లగానికి ఏముండాలంటే పిచ్చి పిచ్చి ఎంటికలు ఉండాలి, ఒత్తుగా గడ్డం ఉండాలి కదా. హనీ శర్మ నువ్వు చెప్పు, ఎంతమందికి హాని చేసినావు ఇండ్ల నువ్వు? నేనెట్లా చెప్తా, బుర్దరీలే చూసిన నేను టైలరింగ్ అంతనే. అందులో ఏమని పెళ్లి చేసుకుంటావు అంటే లగ్గం వద్దు అంటున్నావు, రియల్గా కూడా అంతేనా? కాదా, ఫుల్ ఫన్ లైఫ్. తెలియక నగుతున్నావా? తెలిసి నగుతున్నావా? అర్థమైతలేదు. ఫుల్ ఫన్లు అంటే తెలుసా? అదే అంటున్నావు, ఫుల్ ఫన్లు కాదమ్మా, హాఫ్ ఫన్లు కాదు ఇది. ఫుల్ ఫన్లు అంటే సంగీత్ పార్ట్ ఉంటుందా, ఫిస్కింగ్ అవుతుంది కదా, ఫిస్కింగ్ అయినాక మ్యాచ్ ఫిస్కింగ్ అయినాక ముందుగా అలా చేసుకునేది బ్యాచిలర్ ఏమంటారు ఫాల్టీ, దాన్నే ఎంగేజ్మెంట్ అంటే ఫుస్ట్ ఒక్కటే కట్టరు. అంటే ఇప్పుడు అన్ని కడుతురు అనుకో, అది వేరే విషయం కానీ ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిందా? లేదండి, మరి ఇంత తిఫల పడవలసి వచ్చింది చూడు. 3 నిమిషాలు తిఫల పడితే కానీ మూడు మూల బంధం గురించి తెలియలేదు. ఇక నువ్వు అది ఆ కథలకు దూరమే, ఇక నువ్వు కళ్యాణం కమనీయం అంటే ఫెండ్లీ పుస్తకాలకు పేజీలు ఉండయి మీకు. అంటే మ్యారేజ్ చేసుకోరు అసలు, ఇప్పుడే కాదు టైం ఉంది. ఇప్పుడే చిన్న పాప అంటే ఫాలల్ ఏమైనా కలుపుకుంటున్నావా? ఫచ్చి ఫాలే తాగుతున్నావు అంటే మరీ ఫసి పిల్లలు అయితే ఫాలే తాగుతావు. జర్ర ఒక 6 నెలలు అయిందంటే ఏమన్నా కలుపుకుంటారు బూస్టర్స్ వచ్చింది. మిల్క్ తాగను అండి, ఓన్లీ వాటర్. ఇట్లనే మొగోళ్ళ నెత్తురు తాగుతావా మరి? మిల్క్ తాగరు, బ్లడ్ తాగుతారా? అయ్యో ఎందుకు ఎందుకు తాగాలి బ్లడ్? మరి ఏదో ఒకటి తాగాలి కదా, గ్లామర్గా ఉండాలంటే ఏదో ఒకటి కావాలి. గ్లామర్ నేను ఈ డ్రెస్సులో అనకూడదు కానీ కొంతమంది కొన్ని నెత్తులు తాగి ఉరుకుతారు చూడు. అవును, గాడిద రక్తం చూడు, అన్నకు తెలుసు గాడిద నెత్తులు తాగి ఉరుకుతారు. ఇంకొకరు అయితే అది కూడా తాగుతారు, ఫిఐజీది కూడా. ఓహో, ఈ డ్రెస్సుకున్న కొంచెం మళ్ళీ ఎక్కువ మాట్లాడుద్దుగా. ఏం డ్రెస్ వేసుకున్నావు, అవమాన పరుస్తున్నావా, మనోభాగం దెబ్బతీస్తే నీ భాగం మొత్తం కంప్లిఫైటట్టు కొడతామంటారా ఇంకా? అందుకే కంట్రోలింగ్లో మాట్లాడాలి. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను, 4 ఉన్నారే మీరు, నాకు దంబాటీ నీయకండి. అన్న ఫర్వీన్ అన్న, నీ ఎస్ఎస్వి విఎస్ఎస్ ఏదో పేరు ఉంటుంది అండి, ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్. లారీ మీద ఉంటుంది మీద పెద్ద బోర్డు, ట్రావెల్ సార్ ఎస్ఎస్వి. ఏంటిది ఫుల్ నేమ్? ఏంటిది ఇంటి పేరు అండి ఇంకది? ఇంటి పేరా? అంటే ఏవిఎస్ విఎస్ఎస్ విఎస్ఎస్. మళ్ళా ఫస్ట్ ఫస్టే కొట్టినావు కానీ పెద్ద సినిమా, ఇంతమందిని కుదిరేయనికే తిఫల వల్లేవా?
లేదండి, అందరూ కథ నచ్చి అందరూ నాకు పరిచయమే, ప్లస్ కథ నచ్చి అందరూ.